ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఇలా అందరూ అనుకుని ఏదో ఎవరెవరు పొలానికి వెళ్ళి తెచ్చుకోవాలని, అక్కడ వాటర్ ప్రాబ్లం తర్వాత స్టార్ట్ అవుతుంది కదా, మరి ఇంతమంది పోయి అక్కడే బోర్ నుంచి నీళ్ళు ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతుందండి. అందుకే ఏం చేయాలంటే గవర్నమెంట్ కానీ పర్మిషన్ ఇవ్వాలి అలాంటి చోట్ల. ఇప్పుడు సపోజ్ మా పొలాలు ఉన్నాయి, ఆ చుట్టుపక్కల ఎన్నో వందల బోర్లు ఉన్నాయి, అక్కడి నుంచి అవసరమైతే సిటీకి వాటర్ తెచ్చుకోవచ్చు, మీరు అమ్ముకోవచ్చు, లేకపోతే తాగి వెళ్ళి తాగొచ్చు. లీటర్ 20 రూపాయలు కొనుక్కునే చోట 1 రూపాయికి 2 రూపాయలకు ఖర్చులు అవుతాయండి. ఆరోగ్యంగా ఉన్నావా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు నాకు 68 ఏళ్ళు వచ్చినాయి, నాకు కలదోడు కూడా అక్కర్లేదు, నేను బాగానే ఉన్నానని అనుకుంటున్నా, మీరు చూసి మీరు చెప్పాలి, లేదంటే ప్రేక్షకులు చెప్పాలి. ఇప్పుడు కంటి చూపు మెరుగవడానికి ఏదైనా ఒక అద్భుతమైన చిట్కా చెప్పండి గురు. అంటే మీరు ఏది గురించి మాట్లాడినా దాని గురించి, అంటే అన్నిటికి మందే వాడమని చెప్పొద్దు. మాకేమన్నా ఇంట్లో చేసుకోవడం మాకు కూడా చెప్పాలి కదా, మేము అందరూ డబ్బులు ఉన్న వాళ్ళం కాదు కదా, ఇంట్లో మేము కూడా ఏదో ఒకటి చేసుకుని బాగుపడాలి కదా. మరి మాకు కంటి చూపు బాగా ఉండాలా? ఓకే, మాకు పోయిన అంటే ఈ చెత్తవారం అంటాం కదా, ఈ చెత్తవారాలు అని రాకుండా ఉండాలి, పిల్లలకు బాగోవాలంటే ఎలా ఏం చేయాలి? వస్తే పోగొట్టుకోవడానికి ఏం చేయాలి? అదండి, అంటే పోగొట్టుకోవడానికంటే మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్కి అంటే తలకి బాగా వెళ్ళి లేక ఆసనాలు వేయటం ఒకటి అండి ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ అంటే ఐ ఎక్సర్సైజ్ చాలామంది చెప్తారు. ఫస్ట్ ఇటు పక్కకు చూడడం, తర్వాత మళ్ళీ ఇటు చూడడం, పైకి చూడడం, కిందకి చూడడం, ఆ తర్వాత ఇటు నుంచి ఇలా తిప్పడం, ఆ తర్వాత ఇటు నుంచి ఇలా తిప్పడం, ఇలా చేసి మీరు సర్వాంగాసనం, హలాసనం, శీర్షాసనం ఇటువంటి వేస్తే బ్లడ్ ఫ్లో అనేది బ్రెయిన్కి పెర్ఫెక్ట్గా వెళ్ళడం వల్ల చాలా వరకు మీ కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి అవకాశం ఉందండి. అది కాకుండా మీరు కళ్ళకి ఏదైనా వైద్యం కావాలి అంటే అనేక రకాలు ఉన్నాయండి. పూర్వం సుర్మా అని పెట్టుకునేవారండి, ఇప్పటికీ మన ముస్లిమ్స్ బాగా ఎక్కువ వాడుతూ ఉంటారు. ఆ సుర్మా పెట్టుకోవడం అనేది ఒక అద్భుతమైన ప్రక్రియ అండి. దాంట్లో ఎంత గొప్పదంటే అది రేజేకట్ రానివ్వదు, సైట్ అనేది రానివ్వదు. ఏదైతే మీరు చెత్తవారం అన్నారో దాన్ని చాలా అద్భుతంగా కంట్రోల్ చేస్తుంది. చిన్నప్పుడు పెట్టేవారు, పిల్లలకు పెట్టేవారు, పిల్లలకు పెట్టేవారు. అదేవిధంగా మన స్త్రీలు కూడా కాటుకు పెట్టుకునేవారండి, మన పెళ్ళికి కూడా పెళ్లి కొడుకుకి కాటుకు పెట్టేవారు. ఆ కాటుకు అనేది ఏ విధంగా చేసేవారు అంటేనండి, ఆముదం ఒక రాగి పళ్ళానికి ఆముదంలో ఒత్తేసి దాన్ని వెలిగించి ఆ వచ్చేదాన్ని రాగి పళ్ళెం పెట్టేవారు పైన, పైన దానికి లాగ మసిలాగా అంటుకుంటే, దానికి మసిలాగా అంటుకుంటే దాన్ని గీకి అప్పుడు తామర పువ్వు అదే తామరాకులో వేసి దాన్ని బాగా పామి దాన్ని మళ్ళీ సీసాలోకి ఎత్తి, అంటే ఎంత గొప్ప టెక్నాలజీయో మీరు ఆలోచించండి. ఒక మసి నుంచి వచ్చేది అక్కడ మీకు పేస్ట్ కింద తయారవుతుంది, అంటే అందులో పార్టికల్ ఎంత చిన్నది ఉంది అనేది మీరు అసలు ఇంపాసిబుల్ ఒక మానవుడు చూడడం అనేది. అంటే ఎంత సున్నితమైంది చేయాలి అంటే మన ఆలోచన ఏ విధంగా ఉండేదో మీరు ఆలోచించండి. ఆ కాటుక అనేది పెట్టడం వల్ల అనేకమైన కళ్ళ రుగ్మతలు అనేవి తగ్గాయండి. నెక్స్ట్ ఏంటంటే కంటికి, ముక్కుకి, నోరుకి, చెవులకి అన్నింటికి కూడా లింక్ ఉంటుందండి, తలకి, బ్రెయిన్కి. అప్పట్లో ఏం చేసేవారు మనకి, తలకి ఆముదం రాసేవారు పుట్టిన వెంటనే బిడ్డని. ఇప్పుడు వాసన వస్తుందని లేకపోతే ఏదో ప్రమాదం జరుగుతుందని అది మాన్పించేశారు. ఆ ఆముదం అనేది ఎంత అద్భుతం అంటేనండి, ఆ స్కాల్ప్కి రాయడం వల్ల మీరు చంటిబిడ్డను చూసే ఉంటారు, ఇక్కడ స్కల్ అనేది పూర్తిగా ఏర్పడదండి చంటిబిడ్డకి. ఒక 2x2 అంగుళాలు కానీ, అంగుళం బై అంగుళంన్నర బై అంగుళంన్నర కానీ ఖాళీ ఉంటుంది. ఆ గ్యాప్ తల్లి పాలు, ఇందాక మీరు అడిగారు పాలు గురించి, మళ్ళీ ఇక్కడికి పాల్లోకి వచ్చాం మనం. ఈ తల్లి పాల్లో ఉన్న ఏదైతే వాళ్ళకి కావాల్సిన మినరల్స్, అది మీరు కాల్షియం అనండి, ఇంకోటి అవనండి, పొటాషియం అవనండి, సోడియం అవనండి, ఇవన్నీ రకాలైన ఆహారం కావాల్సిన మినరల్స్ కానీ, ప్రోటీన్స్ కానీ, విటమిన్స్ కానీ ఉండటం వల్ల ఈ 2 సంవత్సరాల లోపల అది క్లోజ్ అయిపోతుంది. అంత లెక్క ఒక ఎముక ఏర్పడిందంటే 1 సంవత్సరంలో ఆ తల్లి ఇచ్చి పాలు అమృతమో ఇంకోటో మీరు ఆలోచించుకోండి. అందులో 5% మనకి ఆవు పాలలో ఉన్నా లేకపోతే గేదె పాలలో ఉన్నా పాలు తాగటం తప్పు ఎలాగవుతుందండి? ఈ పాలు తాగద్దని వాళ్ళని నేను క్వశ్చన్ అడుగుతున్నా, వాళ్ళని సమాధానం చెప్పమండి. అదేవిధంగా ఆ చల్లదనం, ఆముదం రాయటం వల్ల ఏమవుతుందంటేనండి, చంటిబిడ్డ చూడండి ఫ్యాన్ 4లో తిరుగుతూ ఉన్నా కూడా తల చెమట పడుతుంది చాలామంది. ఎందుకు పడుతుంది అంటే అక్కడ మెకానిజం జరుగుతుందండి, రిపేర్ జరుగుతుంది అక్కడ. ఎన్నో కోటానుకోట్ల అణువులు అక్కడికి చేరి ఆ ఏదైతే ఉందో దాన్ని క్లోజ్ చేస్తున్నాయి. అంత మెకానిజం అనేది అక్కడ జరిగినప్పుడు ఏముందంటే హీట్, విపరీతమైన హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ హీటు ప్రొడ్యూస్ అయిన హీట్ని బయటకు పంపించడం కోసం ఆముదం రాసేవారు.
అదేవిధంగా అక్కడ పల్చడి చర్మం ఉంటుందండి. ఆ చర్మంలోంచి ఏదైనా బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫంగస్ కానీ ఏదైనా ఒక క్రిమి యొక్క గుడ్డు కానీ జుట్టు లేనిచేపుడు దోమ కొట్టచ్చు, ఇంకోటి కొట్టచ్చు, ఇంకోటి కొట్టచ్చు. అది లోపలికి కొడుతుంది కాబట్టి స్కిన్ లోపలికి వెళ్తే ఆ స్కల్కి ప్రమాదం లేకుండా, బ్రెయిన్ అనే దానికి ప్రమాదం లేకుండా ఈ ఆముదం అనేది రాసి ఇవ్వరండి. ఎందుకంటే ఆ క్రిములు దాని మీద వాలితే అంటుకుపోయి చచ్చిపోతాయి, ఆ కుట్టింది లోపలికి వెళ్దు. అదేవిధంగా ఆముదం అనేది గొప్ప యాంటీబయాటిక్ అండి, యాంటీవైరల్, యాంటీఫంగల్, పెయిన్ రిలీఫ్, లూబ్రికెంట్, అలాగే మీ బాడీలో ఉన్న విషాలను బయటికి పంపడానికి ఒక అద్భుతమైన ఔషధం అండి. ఇవాళ మనం ఏం చేస్తున్నాం, వాసన వస్తుందని రాయడం మానేసాం. దానివల్ల ఏమవుతుందండి, పిల్లల్లో హీట్ పెరిగిపోయి ఈ బ్రెయిన్లో ఇరిటేషన్ పెరిగిపోతాను చిన్నప్పటి నుంచి. దానికి సాయం మనం తినే ఆహారంలో అన్ని కెమికల్స్, విషాలు, ఇన్ని రకాలైన ప్రమాదాలు జరుగుతున్నాయండి. కంటి చూపు మెరుగు గురించి మనం మాట్లాడుతున్నాము. దానివల్లే ఎప్పుడైతే మీకు ఆ హీట్ పెరిగిపోయిందో బ్రెయిన్లో, ఆటోమేటిక్గా సైట్ అనేది పెరిగిపోతుందండి. ఈ ఆహారంలో ఉన్న ప్రాబ్లం అవునండి. ఇంకోటి చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళమండి మనం, ఆవు నెయ్యి లేకపోతే మంచి స్వచ్ఛమైన నువ్వుల నూనె, రొంప పట్టింది అంటే ఒక మూడు చుక్కలు గోరువెచ్చగా పడుకున్నప్పుడు వేసేవారు కొబ్బరి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ. ఈ ఆవు నెయ్యి అనేది కొంతమంది కొన్ని కుటుంబాల్లో అయితే రెగ్యులర్గా వేసుకునేవారు. అది ఎన్ని అద్భుతాలు చేస్తుందంటే ఈ కంటి చూపు అనేది పొరపాటుని కూడా మీకు చెత్తవారం రానివ్వదండి. వచ్చిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పాత ఆవు నెయ్యి పాతది, కొత్తది కాకుండా ఒక సంవత్సరం రెండేళ్ళు నిల్వ ఉన్నది. ఒక మూడు చుక్కలు కానీ రెండు చుక్కలు కానీ మీరు ముక్కులో వేసుకుని పడుకుంటే ఎవ్రీడే నైట్ గోరువెచ్చగా, అది మిరకిల్స్ చేస్తుందండి. మీ సైటు ఏదైతే చెత్తవారం ఉందో దాన్ని తగ్గుతుంది, రేజీగట్ని తగ్గుతుంది, తెలివితేటలు విపరీతంగా పెంచుతుందండి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ అందరికీ. ఆ విధంగా ఇవన్నీ లింక్ అండి. ఎప్పుడైతే హీట్ అనేది బాడీలో మీకు లేదో, ఇప్పుడు చూడండి బట్టదల లేకపోతే కళ్ళు, చిన్నపిల్లలు 2 సంవత్సరాలు 1.5 సంవత్సరాలు వచ్చిన పిల్లలు కూడా భూతద్దాలు పెట్టుకుని ప్లే స్కూల్కో ఇంకో స్కూల్కో లేకపోతే ఇంకో చోటకో పంపుతున్నారు. వాళ్ళందరినీ చూస్తే బాధ కలుగుతుంది, ఇంత చిన్నతనంలో ఇంత దౌర్భాగ్యం ఏంటి, ఎందుకు వచ్చింది అని. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఫుడ్, బికాజ్ ఆఫ్ థాట్ ప్రాసెస్ అండి. ఆ థాట్ ప్రాసెస్ కూడా మారిపోవడానికి కారణం ఏంటి, ఆహారం. మళ్ళీ ఏదైతే విషయాలు మనం తింటున్నామో అవి మనల్ని స్థిమితంగా కూర్చొనివ్వండి, అవి మన బాడీలో ఎన్ని అనేక రకాలుగా యాక్ట్ చేస్తాయి. ఆహారమే ఆలోచనలు అవుతుంది. అంతేనండి, ఆహారమే ఆలోచన. మంచివాడు చెప్పారు మీరు, అంతే. ఓన్లీ ఆహారాన్ని బట్టి ఆ మనిషి యొక్క ప్రవర్తన కానీ ఆలోచన కానీ ఉంటుందండి. మన యోగులు అదే చెప్పారు, ఋషులు అదే చెప్పారు, ఇప్పుడు మనం కూడా వాళ్ళు చెప్పిన ఆలోచనే మనం మాట్లాడుకుంటున్నాం. ఇది మనం సొంతంగా ఏదో నా నాలెడ్జీ, నేను తెలివైనండి, నేను గొప్పవాడిని అని చెప్పట్లేదండి. ఇవన్నీ కూడా మన బుక్స్లో ఉన్నాయి. ఈ ప్రూవెన్ సైన్స్ అండి ఇది.